वेलकम टू दि यूट्यूब चैनल स्मॉल स्केल इंडस्ट्रीज पेपर प्लेट्स पेपर कप्स चूस्त पेपर प्लेट्स मॉडल्स मन को स्क्वायर टाइप अंत चतुरस्रकार पेपर प्लेट्स लेदे गुंड सर्किल प्लेट्स यानी राउंड प्लेट्स यानी मन ए मिशन तैयार चुस्कुँ ए मिशन तैयार चुस्कने क्लियर एक्सप्लेन मन की चतुरस्रकार प्लेट्स चला वेरईटी उठाई काबटे सो मन को प्लेट अने मन मैनुअल प्रेस अंटे लेग प्रेस मिशन यानी फूट प्रेस मिशन यानी मोटर सहायम लेकिन काल तो दुखे मिशन तैयार अट द सेम टाइम सेमी ऑटोमेटिक हाइड्रोलिक सिंगल डाई मिशन मन बफे प्लेट चतुरस्रकार स्क्वायर टाइप प्लेट्स डाई उपयोगी स्क्वायर टाइप प्लेट तैयार अट द सेम टाइम सेमी ऑटोमेटिक हाइड्रोलिक सिंगल डाई मन डाई मार्चको सर्किल प्लेट्स इलांट सर्किल प्लेट्स मन तैयार सर्किल प्लेट राउंड सर्किल बफे प्लेट तैयार सो अट द सेम टाइम डाई मार्चको पलसड़ पतला प्लेट्स तैयार अंदर की अनदर सेकंड मॉडल मन सेमी ऑटोमेटिक हाइड्रोलिक डबल डाई मिशन अटे साइड बाय साइड पक्का पक्का उन्ने डाई डाई मन चतुरस्रकार स्क्वायर डाई प्लेट डाई उपयोगी स्क्वायर प्लेट तैयार अट द सेम टाइम मोर डाई पक् डाई मन सर्किल प्लेट्स चतुरस्रकार उड़े प्लेट्स तैयार मिशन में यह प्लेट ए टाइप आफ कलर प्लेट तैयार मल्टी कलर यानी इलांट ग्रीन कलर यानी इलांट सिल्वर कलर यानी स्क्वायर टाइप प्लेट्स चतुरस्रकार प्लेट्स तैयार राउंड सर्किल प्लेट्स मन इलांट प्लेट तैयार अंदर की सलाह सो ई विधंगा मनम ओन्ली सेमी ऑटोमेटिक मिशन हाइड्रोलिक मिशन गानी सिंगल डाई मिशन डबल डाई मिशन गानी मनम प्लेट तैयार चेसुकोवच्चु अदे विधंगा मनम मैनुअल प्रेस अंटे लेग प्रेस फूट प्रेस मिशन तैयार मन सेमी ऑटोमेटिक हाइड्रोलिक सिंगल डाई मिशन मन को वे मोटर वन एचपी मोटर उठाई वन एचपी मोटर ने मन इंटी करंट का कंपलसरी कैटगरी टू लाइन में फिट वाला भविष्य में इलेक्ट्रिसिटी डिपार्टमेंट एलांटि प्रॉब्लम्स उंडवनी मंच सलाह इस्तुन्नानु पाटिंचंडि सेमी ऑटोमेटिक हाइड्रोलिक डबल डाई पेपर प्लेट मिशन में वे मोटर टू एचपी मोटर उंटुंदि मन मिशन को तरह इंटी करंट कनेक्शन इंटी पवर कनेक्शन का कंपलसरी कैटगरी टू कमर्शियल कैटगरी टू फिट वाला भविष्य में इलेक्ट्रिसिटी डिपार्ट ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని సలహా ఇస్తున్నాను అదే విధంగా మాన్యువల్ ప్రెస్ మిషన్ లో మనకి ఎలాంటి మోటార్ ఉండదు కాబట్టి మనం ఇంటి కరెంట్ తో వాడుకోవచ్చు దానికి మనకు తక్కువ ఖర్చు కూడా మనకు పవర్ కన్జంప్షన్ ఉంటుంది సో మనకు ఈ మిషన్ లో మనం ఏ ప్లేట్ తయారు చేసుకోవచ్చు ఏ ప్లేట్ తయారు చేసుకోకూడదు అనేది మీకు అందరికి మంచి సలహా ఇచ్చాను ఇంకా మీకు రా మెటీరియల్ విషయానికి వస్తే మనం ఆంధ్రప్రదేశ్ లో మనకు ఈ మిషన్ తయారైతే ఆంధ్రప్రదేశ్ లో కడప డిస్ట్రిక్ట్ ప్రొడక్టుల్లో మిషన్లు తయారైతాయి మా దగ్గర ముడిసరుకు రా మెటీరియల్ కూడా తయారవుతాయని ముఖ్యంగా అందరికి సలహా ఇస్తున్నాను సో మా దగ్గర ఎవరైతే కొత్త మిషన్లు కొంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కాదు కేవలం మా కంపెనీ నుంచి ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వరకు మాత్రమే మనం సప్లై చేస్తున్నాము సో మా దగ్గర ఎవరైతే కొత్త మిషన్లు ఉంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు సో మనం ఈ విధంగా మనం పల్చడి పతలా ప్లేట్స్ అంటే టేబుల్ మీద కొన్ని సన్న ప్లేట్స్ కానీ పల్చడి పతలా ప్లేట్స్ కానీ కంచాల ప్లేట్స్ కానీ బంతి ప్లేట్స్ కానీ మనం తయారు చేసుకోవచ్చని మనకు సలహా ఇస్తున్నాను ఈ మిషన్లో మనం బఫే ప్లేట్ స్క్వైర్ టైప్ ప్లేట్లు కానీ రౌండ్ సర్కిల్ ప్లేట్స్ బఫే ప్లేట్లు కానీ లేదంటే పల్చడి పతలా ప్లేట్స్ డైలీ మార్చుకొని చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను కొన్ని కండిషన్ల మీద కొన్ని షరతుల మీద ఆధారపడతాయి తీసుకున్న మిషన్ బట్టి కొన్ని కొన్ని మిషన్లో టిఫిన్ ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చని మీకు సలహా ఇస్తున్నాను ఈ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ రెగ్యులర్ మిషన్లో ఓన్లీ బఫే ప్లేట్స్ సిట్టింగ్ ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాము అన్ని రకాల ప్లేట్స్ తయారు చేసుకోవాలంటే ఆల్ మల్టీపర్పస్ కానీ ఆల్ ఇన్ వన్ కానీ ఆల్ టైప్ ఆఫ్ ప్లేట్ మిషన్లో తయారు చేసుకోవచ్చు ఇంకా మీకు కొన్ని ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు ఆన్లైన్లో వార్తాపత్రికల్లో మిషన్ ఇస్తాము రా మెటీరియల్ ఇస్తాము మీ తయారు చేసుకున్న ప్లేట్స్ మేమే తిరిగికుంటాము తయారు చేసుకున్న ప్లేట్స్కు ఒక సంవత్సరం 2 సంవత్సరాల కోట అగ్రిమెంట్ ఉంటుంది ఇటువంటి బోగస్ ప్రకటనలకి ఇటువంటి ఫ్రాడ్ ప్రకటనలకి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ కోరుతున్నాను ఎవరైతే మిషన్ కొనుక్కొని రా మెటీరియల్ కొనుక్కొని మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ మీ ఊర్లో కానీ మీ టౌన్లో కానీ మీ పట్టణంలో కానీ మీ నగరంలో కానీ మీ రాష్ట్రంలో కానీ అమ్ముకునే విధి విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి సో ఇంకా మరి ఒక విషయం ఏంటంటే మాలాంటి కొన్ని మిషన్లు తయారు చేసే కంపెనీలు మన రాష్ట్రంలో జిల్లాలలో ప్రతి పట్టణంలోనూ ఏజెంట్లను బ్రోకర్లను నియమించారు దయచేసి వారి దగ్గర మిషన్ కొనవద్దని సలహా ఇస్తున్నాను ఎందుకంటే వాళ్ళకు ఓన్లీ మిషన్ అమ్మే వరకే అవగాహన ఉంటుంది కాబట్టి మీకు భవిష్యత్తులో ఏదైనా మిషన్ ప్రాబ్లం వస్తే ఏజెంట్కి బ్రోకర్లకి పూర్తిగా అవగాహన ఉండదు సో నేను ముఖ్యమైన సలహా ఏంటంటే మీరు ఎక్కడైనా మిషన్ కొనదలుచుకుంటే డైరెక్ట్గా ఎంత దూరమైనా ఎక్కడికైనా వెళ్ళి కంపెనీలో మిషన్ విజిట్ చేసి మిషన్లో ఏ ప్లేట్ తయారు చేసుకోవచ్చు ఏ ప్లేట్ తయారు చేసుకోకూడదు అనేది మీకు స్వయంగా తెలుసుకొని మిషన్ కొనుక్కొని వ్యాపారం మొదలు పెట్టవలసిందిగా మీకు అందరికీ సలహా ఇస్తున్నాను ఇంకా మీకు ఇలాంటి మిషన్లో బఫే ప్లేట్లు ఇట్లాంటి గ్రీన్ కలర్ బఫే ప్లేట్ సర్కిల్ కానీ సర్కిల్ రౌండ్ కానీ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు మనం చతురస్రాకారము వెరైటీగా ఉండే ప్లేట్స్ మనకు తయారు చేసుకోవచ్చని మీకు సలహా ఇస్తున్నాను సో మనకు ప్రతి ప్లేట్ మీద వచ్చే లాభం ఎంత ఉంటుందంటే మనకు ఖర్చులన్నీ పోను మనకు రా మెటీరియల్ కాస్ట్ ట్రాన్స్పోర్ట్ చార్జెస్ పవర్ బిల్లు ఖర్చులన్నీ పోను ప్లేట్ మీద ప్రతి ప్లేట్ మీద అదే సర్కిల్
లేదంటే రౌండ్ బఫే ప్లేట్ మీద 10 పైసల వరకు ప్రాఫిట్ మిగులుతుంది. మరి చతురస్రాకారము స్క్వేర్ ప్లేట్స్ మీద అయితే ఒక 5 పైసలు అంటే 15 పైసల వరకు లాభాలు అదనంగా పెట్టుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో అందరూ ఈ మిషన్లు పక్క వీడియోలో ఏ మిషన్లు తయారు చేసుకోవచ్చు, ఏ ప్లేట్ తయారు. వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్. ఇప్పుడు మనము పేపర్ ప్లేట్లు ఏ విధంగా తయారు చేయొచ్చు, ఏ మిషన్లు తయారు చేయొచ్చు అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనం చూస్తున్న మోడల్ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డైక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్. ఈ మిషన్లో మనము సరికొత్తగా మార్కెట్లో ఇంట్రొడ్యూస్ చేసే ప్లేట్ స్క్వైర్ టైప్ ప్లేట్స్. ఈ స్క్వైర్ టైప్ ప్లేట్స్ ఎలా ఉంటాయంటే 4 చతురస్రాలు ఆధారపడతాయి. సో ఇలాంటి ప్లేట్స్ మనము ఇలాంటి డైలో పెట్టి మనము ఇలాంటి స్క్వైర్ ప్లేట్ తయారు చేయొచ్చు. ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ వచ్చేసి మనము ఇలాంటి ప్లేట్ డైలో పెట్టి మనం ప్లేట్ తయారు చేయొచ్చు. సో మనము ఈ స్క్వైర్ టైప్ బఫే ప్లేట్స్, ఈ స్క్వైర్ టైప్ బఫే ప్లేట్ డై ఉపయోగించి మనం స్క్వైర్ టైప్ ప్లేట్స్ ఈ దాన్ని తయారు చేయొచ్చు. ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ అంటే రౌండ్ ప్లేట్స్ అంటే బఫే ప్లేట్స్ ఇలాంటి డైలో పెట్టి మనం ప్లేట్ తయారు చేస్తాం. సో మనము షీట్ అనేటివి ఎలా ఉన్నాయంటే ఈ షీట్ వచ్చేసి మనము 13x13 సైజ్ ఉంటుంది. ఈ సైజుకి వచ్చేసి మనకు 12x12 ప్లేట్ తయారవుతుంది. సో ఈ ప్లేట్స్ అనేటివి మనము ఈ నిమిషానికి 5, 10, 15 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. అది ఆపరేట్ చేసే ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుంది. ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ వచ్చేసి షీట్ వచ్చేసి మనకి 13x13 షీట్ ఇలా ఉంటుంది. ఈ షీట్ వచ్చేసి మనకి నిమిషానికి ప్లేట్ తయారైతే 12x12 ప్లేట్ తయారవుతుంది. నిమిషానికి 5, 10, 10 ప్లేట్లు మనం ఆపరేట్ చేసే ఆపరేటర్ మీద ఆధారపడుతుంది. సో మనకు మిషన్ కొనుక్కున్న తర్వాత మిషన్తో పాటు ఇలాంటి హీటర్ ఉంటుంది. హీటర్ అనేది ఈ హీటింగ్ పర్పస్ వలన ఈ డైలో ఇలాంటి హీటర్ ఉంటుంది. ఈ హీటర్ అవడం వల్ల మనకు ప్లేట్ కరెక్ట్గా షేప్ కానీ మనకు డెప్త్ కానీ ఆకారం కానీ వస్తుంది. సో హీటింగ్ పర్పస్ మీద ఇలా ఉంటుంది. సో మిషన్తో ఈ హీటింగ్ కంట్రోల్ చేయడానికి హీటింగ్ కంట్రోల్ బాక్స్ కూడా మన మిషన్తో పాటు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి హీటింగ్ డైలో హీటర్లు ఇలా కనెక్షన్ చేయబడి ఉంటాయి. సో రెండు డైలు హీటర్లు కనెక్షన్ చే కంట్రోల్ బాక్స్ ఉంటాయి. సో మిషన్ కొనుక్కున్న తర్వాత మనకి ఇలాంటి స్విచ్ బోర్డు కూడా మన మిషన్తో పాటే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో మనము ఈ మిషన్లో ఈ సెమీ ఆటోమేటిక్ డబుల్ డై హైడ్రాలిక్ మిషన్లో మనం ప్లేట్లు ఎలా ఏ విధంగా తయారు చేసి ఈ స్క్వైర్ టైప్ ప్లేట్స్ ఎలా తయారు చేసుకోవచ్చు, ప్లస్ మనము ఇలాంటి సర్కిల్ ప్లేట్స్, రౌండ్ ప్లేట్స్, బఫే ప్లేట్ ఎలా ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది మీకు క్లియర్గా వర్కింగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం, బాగా వినండి. సో దయచేసి ఒకే మనిషి 2 రకాల ప్లేట్లు ఏ విధంగా తయారు చేయొచ్చు అనేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి అందరూ ఈ వీడియోను చివరి వరకు చూడవలసిందిగా కోరుతున్నాను. మిషన్లో ఈ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ లో ఓన్లీ మనం పేపర్ ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. కానీ ఈ మిషన్ లో ఇలాంటి పేపర్ కప్పులని, పేపర్ టీ కప్పులని, కాఫీ కప్పులని, టిఫిన్ ప్లేట్స్ ని తయారు చేసుకోలేము. ఓన్లీ బఫే ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకుంటాం. అలాగే ఎలాంటి బఫే ప్లేట్ అంటే స్క్వైర్ టైప్ బఫే ప్లేట్స్ కానీ లేదా రౌండ్ ప్లేట్స్ బఫే ప్లేట్స్ కానీ తయారు చేస్తే ఈ షీట్ వచ్చేసి బఫే ప్లేట్ 11 ప్లేట్ షీట్, 11x11 షీట్ ఉంటుంది. ఈ షీట్ ని మనం ఈ విధంగా మనము ఈ షీట్ని ఈ విధంగా డైలో ఇలా పెట్టేసి మనము ఈ గేర్ ఉంటుంది లివర్, ఈ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ గేర్ అంటే ఇలా ఉంటుంది. ఈ గేర్ని మనం ఎదికి పుష్ చేయడంలో మనం ఇలా వెనక్కి పుష్ చేయడంలో డై పైకి వెళ్తుంది. పైకి వెళ్ళిన తర్వాత కంపల్సరీగా 1-2 సెకండ్లు ఆగవాలి. సో మరొక షీట్ తీసుకొని ఇలాంటి బఫర్ ప్లేట్ షీట్ తీసుకొని ఇలాంటి షీట్ తీసుకొని మనం ఇదే డైలో మనము సర్కిల్ రౌండ్ డైలో ఇలా పెట్టేసి మనము ఈ గేర్ ఇలా గేర్ ఉంటుంది. ఈ గేర్ని వెనక్కి లాగడం వల్ల మనకు టైం పోతుంది. కంపల్సరీ 1-2 సెకండ్ లాగాలి. ఆగిన తర్వాత ఈ 2 సెకండ్లు ఆగాం కదా, ఇదే లివర్ని మనం ముందుకు పెట్టడం వల్ల, ఇలా ముందుకు పెట్టడం వల్ల మనం అనుకున్న ప్లేట్ ఏదైనా ఏ ప్లేట్ అనుకున్నామో మనం స్క్వైర్ టైప్ ప్లేట్ అనుకున్నాం కాబట్టి ఈ స్క్వైర్ టైప్ ప్లేట్ ఇలా ఉంటుంది. సో మనం 1-2 సెకండ్లు ఆగడం వలన మనకు ఇలాంటి డెప్త్ ప్లేట్ నీట్గా కటింగ్ అయ్యి నీట్గా వస్తుంది. సో ఈ ప్లేట్నే మనం స్క్వైర్ టైప్ ప్లేట్ బఫే ప్లేట్ అంటే ఎక్కడ కానీ బ్యాక్ సైడ్ ఎలాంటి క్రాక్లు కానీ ఎలాంటివి క్రాక్లు కానీ ఎలాంటి. సో ఈ విధంగా మనం బఫే ప్లేట్ స్క్వైర్ టైప్ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఇదే టైంలో మనం
ఆర్డర్ పెట్టాయి కాబట్టి ఈ లివర్ని వెనక్కి తిన్నడం వల్ల మనకు సర్కిల్ ప్లేట్ మనకు ఇలా తయారవుతుంది. మరొక సీట్ తీసుకొని మనకు వేరే వేరే మల్టీ కలర్ సీట్ ఇలా ఉంటుంది. ఇలాంటి సీట్ను మనము స్క్వైర్డ్ అయ్యి బఫే ప్లేట్ స్క్వైర్డ్ అయ్యి బఫే ప్లేట్ అయ్యిలో మనం ఇలా సీట్ పెట్టేసి మనకి ఇలా పెట్టేసుకుని లివర్ ఏ గేర్ ఇలా ఉంటుంది. ఇలా గేర్ని వెనక్కి లాగడం వల్ల మనం కంపల్సరిగా 1-2 సెకండ్లు ఆగవాలి. ఆగిన తర్వాత మరొక సర్కిల్ ప్లేట్ మనకు రౌండ్ ప్లేట్ కావాలంటే మరొక సీట్ తీసుకొని ఇదే డైలో మనం పెట్టేసుకునే ఇలా పెట్టేసుకునే మనం గేర్ని వెనక్కి ఇలా లాగడం వల్ల 1-2 సెకండ్లు ఆగింది. సో ఇక్కడ 1-2 సెకండ్లు ఆగిన తర్వాత మనం స్క్వైర్ బఫే ప్లేట్ అయినా లివర్ ఈ గేర్ని ఇలా లాగడం వల్ల మనం ప్లేట్ ఈ విధంగా ఎలాంటి క్రాక్ లేకుండా ఎలాంటి జామ్లు లేకుండా ఎలాంటి లేకుండా నీట్గా ప్లేట్ తయారవుతుంది. సో ఈ విధంగా ఈ ప్లేట్ వచ్చేసి మనకు 12x12 సైజ్ ఉంటుంది. సో మార్కెట్లో హెవీ డిమాండ్, మార్కెట్లో బాగా డిమాండ్ ఉంటుంది. ఇక్కడ ఇదే డివల్ని మళ్ళీ ఇదొక సీట్లో తీసుకొని మనం సిల్వర్ కలర్ సీట్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సీట్ తీసుకొని సో మనము ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఈ సీట్ని ఇందులో పెట్టేసుకుని మనము ఇక్కడ ఏరి ఇలా ఇంటికి లాగే 1-2 సెకండ్లు లాగే ఉంటుంది. ఇక్కడ మనం సర్కిల్ టైలో బఫర్ ప్లేట్ టైలో ఇలా మనము ఇలాంటి ప్లేట్ మనం తయారు చేస్తాం. సో మనం మనకు సిల్వర్ షీట్ తీసుకొని మనము ఇక్కడ సిల్వర్ టైలో మనము సిల్వర్ షీట్ తీసుకొని ఇలాంటి సిల్వర్ షీట్ తీసుకొని ఇలాంటి టైలో పెట్టేసుకొని మనము ఇక్కడ మనం స్క్వైర్ డైలో బఫే ప్లేట్ ఎలా తయారు చూద్దామంటే ఇలా మనము స్క్వైర్ డైలో బఫే ప్లేట్ ఇలా తయారు చేస్తాం. మరొక సీట్ తీసుకొని మనము ఇలా స్క్వైర్ షీట్ తీసుకొని మనం సీట్ పెట్టి ఇలాంటి స్క్వైర్ డే స్క్వైర్ డే బాగుంటుంది అయినా